హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సింపుల్ టాపిక్ అండి, నెయిల్స్ ఎప్పుడు ఏ రోజు ఏ టైంలో కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది, ఎలా కట్ చేస్తే మనకు బాగుండదు అని చెప్పేసి చిన్న టాపిక్. మన పెద్దవాళ్ళు కూడా వచ్చేసి కొన్ని కొన్ని రోజులు కొన్నిటికి సెట్ చేసి పెట్టారండి. దానిలో కూడా వచ్చేసి ఒక మంచి విషయం అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అందరు బిజీ లైఫ్ స్టైల్లో పడి నెయిల్స్ కానీ ఇటువంటివి ఎప్పుడు పడితే అప్పుడు, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కట్ చేస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ చాలామంది వచ్చేసి సండే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఆ రోజు వచ్చేసి అందరికీ లీవ్ ఉంటుంది కదా. ఆ రోజు ఇంట్లో పనులు కానీ నెయిల్స్ కానీ ఇటువంటివి కట్ చేయడం సండే చేస్తూ ఉంటారు. కానీ సండే వచ్చేసి నెయిల్స్ కట్ చేయకూడదండి. ఈ విధంగా నెయిల్స్ సండే కట్ చేయడం వల్ల అన్ని అశుభాలే జరుగుతాయి, శుభాలైతే జరగవు. అందువలన సండే అయితే అస్సలు ఫ్రీగా ఉన్న నెయిల్స్ అయితే కట్ చేయకూడదు. కట్ చేయకూడనటువంటి వారాలు వచ్చేసి ఆదివారం, మంగళవారం, శుక్రవారం నెయిల్స్ కట్ చేయకూడదండి. ఈ విధంగా కట్ చేస్తే మనం అనుకున్న పనులు కానీ జరగవు, అశుభాలు జరుగుతాయి. దరిద్ర దేవతను వచ్చి మన చేత్తో మనమే మనం ఆహ్వానించినట్టు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ వారాలు కట్ చేసుకోవాలి అంటే సోమవారం, బుధవారం, గురువారం, శనివారం నెయిల్స్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు వచ్చేసి మంచి జరుగుతుంది. ఈ కట్ చేసినటువంటి గోర్లను వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ పారేయకూడదండి. కట్ చేసేటప్పుడు కూడా ఆరు బయట ఇంటి బయటకు వెళ్ళి కట్ చేసుకోవాలి. చాలామంది వచ్చేసి బెడ్రూమ్లోనో హాల్లోనో ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేయకూడదు. ఒక పేపర్ తీసుకొని బయటకు ఆరు బయటకు వెళ్ళి నెయిల్స్ కట్ చేసి అవి కూడా ఎవరి తొక్కనటువంటి ప్రదేశంలో పారేయాలి. ఎక్కడంటే అక్కడ వాటిని కట్ చేసిన నెయిల్స్ని కూడా పారేయకూడదు. నెయిల్స్ ఎప్పుడు పడితే అప్పుడు అలా కట్ చేసి ఎక్కడంటే అక్కడ పారేయకూడదని పెద్దవాళ్ళు చెప్పేది, ఎందుకంటే అవి కూడా వచ్చేసి పాయిజన్ కాబట్టి అవి ఎవరైనా తొక్కడం వల్ల కానీ లేకపోతే ఇంకేదన్నా చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదం అనేది జరుగుతుంది కాబట్టి మన పెద్దవాళ్ళు అలా పెట్టారనమాట. అదేవిధంగా నెయిల్స్ వచ్చేసి నైట్ టైం, ఈవినింగ్ టైం అలా కట్ చేసుకోకూడదండి. ఎర్లీ మార్నింగ్ కట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా మనం స్నానం చేసేస్తే అందులో ఉండేటటువంటి డస్ట్ మొత్తం కూడా నెయిల్స్ క్లీన్ అయిపోతాయి. అందువల్ల మన పెద్దవాళ్ళు ఇది కూడా వచ్చేసి ఒక ఆచారంగా ఇలా చేయాలి, అలా పడేయాలి, ఇలా పడేయకూడదు అని చెప్పేసి ఒక పద్ధతి అనేది పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని చెప్పేసి రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ టచ్ చేస్తే నేను పెట్టిన